ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవు. మూడు రాజధానులు అంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లాస్ట్ ఎలక్షన్లో 2014లో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు. తర్వాత విడిపోయిన తర్వాత 2014లో మళ్ళీ మనం పోటీ చేసినప్పుడు చేశాం. 2019లో 4 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి. అదే మారిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఈ మూడు కలిపి నిన్న ఒక సునామి మారిగా వచ్చింది. అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే 90,000, 90,000, 70,000, 80,000 మెజారిటీతో గెలిపించారంటే ఈ ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలు అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క కర్నూలుని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూలుని జుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు, ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మనందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను.